డాక్టర్, కొంతమందిలో మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తే గ్యాప్ ఉంటుంది పళ్ళ మధ్య, అది నిజంగా కంప్లీట్గా క్లోజ్ చేయొచ్చు అంటారా, పాసిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. పళ్ళ మధ్యన సందులు కూడా బాగా డిస్టర్బింగ్ ప్రాబ్లం. అది కూడా ఎపీరెన్స్కి, ఎపీరెన్సే కాదు సందులు ఉండడం వల్ల మనం ఉన్న వయస్ కన్నా ఒక 10 ఇయర్స్ మనం ఏజ్డ్గా కనపడతాము. ఏజింగ్ ఫాస్ట్ చేస్తుంది అది. రెండోది మాట స్పష్టతలో ఉండదు. మూడోది ఏంటంటే ఫుడ్ కూడా అక్కడంతా లోపల ఇరుక్కుపోతూ ఉంటుంది. దానివల్ల నోట్లోంచి తొందరగా స్మెల్ రావడం, పళ్ళు తొందరగా లూజ్ అవ్వడం లాంటి కండిషన్స్ కనపడితే పళ్ళ మధ్యన సందులు ఉండడంలో. అయితే చాలామందికి తెలియదు ఏంటంటే ఈ సందులు అనేవి చాలా పెద్ద ప్రాబ్లం, ఇంకా మనకు పుట్టుకతో వచ్చింది కాబట్టి మనం ఇలానే ఉండాలి అనే నిర్లిప్తతతో సగం అవేర్నెస్, ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల అలా ఉండిపోతూ ఉన్నారు. అవసరం లేదండి. మనం గట్టిగా అనుకుంటే హాఫ్ అన్ అవర్లో స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు కంపోజిట్ అనే మెటీరియల్ని బిల్డప్ చేయడం ద్వారా. రెండోది అసలు క్లిప్పులు లాంటి ట్రీట్మెంట్ వద్దు అనుకుంటే అలైనర్స్ ఉన్నాయి. ఒక సన్న ట్రాన్స్పరెంట్ ట్రే, మీ పక్క మనిషి కూడా గుర్తుపట్టలేనంత సన్నటి ట్రే పెట్టుకోవడం వల్ల మీ సందులు అనేవి కేవలం 4 నుంచి 5 నెలల్లో క్లోజ్ అయిపోతుంది. ఎంత స్పీడ్గా, ఎంత చక్కగా, న్యాచురల్గా చేయగలుగుతున్నాం. అంత టైం కూడా మాకు లేదంటే 2 వీక్స్లో మీ సందుల్ని క్లోజ్ చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఏజ్ లిమిట్ లేదు, జెండర్ లిమిట్ లేదు, అలాగే మీ హెల్త్ కండిషన్స్తో సంబంధం లేకుండా ఈ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి కంప్లీట్గా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా ఈజీగా సింపుల్గా చేయగలుగుతున్నాం. సో ఎవరు కూడా నోటికి సంబంధించిన ఏ సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. ఇటు ఇన్ఫెక్షన్కి సంబంధించింది కాదు, అటు అందానికి సంబంధించింది కాదు. ఏదైనా వాట్ ఎవర్ యూ ఫీల్, లేదా నోట్లో కన్సిస్టెంట్గా ఏదైనా ప్రాబ్లం అరైజ్ అవుతున్నా కూడా మీరు ఒకసారి కలిసి మాట్లాడడం వల్ల చాలా ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం.